న్యూస్ అరేనా ఇండియా అనేటువంటి సంచలన సర్వే బయటకు వచ్చేసింది. ఇది మాత్రం తెలుగుదేశం పార్టీకి షాకింగ్ సర్వేనే అని చెప్పుకోవచ్చు. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, తెలుగుదేశం జనసేన కలిసి ఎంత శాతం ఓట్లు సాధించబోతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనేది ఈ సర్వే ప్రకారం ఏమొచ్చింది అనేది మీ ముందు ఉంచబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ న్యూస్ అరేనా ఇండియా సర్వే ప్రకారం సంచలనమైనటువంటి అంశాలు బయటకు వచ్చేసాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఒకసారి గమనిస్తే 122 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తా ఉంది ఈ సర్వే. అయితే ఈ సర్వేలో వాస్తవాలేంటి, ఈ సర్వే ఎక్కడెక్కడ జరిగింది, ఏంటా కథ అనేది పూర్తి వివరాలు మీకు అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎన్ని స్థానాలు వస్తాయంటే 53 స్థానాలు వస్తాయంట. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 0 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 0 స్థానాలు, ఇతరులకి 0 స్థానాలు. అంటే ఈ సర్వే ప్రాతిపదిక ఏంటో తెలుసా, ఈ సర్వే ప్రకారం వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏంటో తెలుసా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.4% ఓట్ బ్యాంక్ వస్తుందంట, తెలుగుదేశం జనసేనకి కలిపి 44.4% వస్తుందంట. ఒక్కసారి మీరు ఇక్కడే గమనించాలి, ఈ సర్వే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందనుకుంటున్నారా, కాదండి. ఈ సర్వే అనేటువంటి ఒకడాగాడి వాస్తవం ఏంటంటే అదే ఇప్పుడు బయట పెట్టబోతా ఉన్నా నేను. వీడు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అలాగే ఉంచేశాడు, 49.4%. అదేవిధంగా తెలుగుదేశంకి 39.5%, జనసేనకి గతంలో 6% వచ్చింది, కాబట్టి దాదాపుగా అవి రెండు కలిపేసి ఇప్పుడు వచ్చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అయితే ఈ బొక్కగాడు గమనించాల్సింది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అని సంవత్సరానికి 8 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ప్రజల సొమ్ముని వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి 25 ఎంపీలు అని చెప్పుకునేటువంటి డబ్బు కొట్టించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళకి గత 4.5 సంవత్సరాల్లో సంపాదించినటువంటి 100 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాపగండా చేస్తాడు. ఈ సర్వేను ఒక్కసారి కనుక మనం గమనిస్తే విపులంగా వివరంగా, దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కేవలం 1.21% మాత్రమేనంట. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 4 నుంచి 6% మధ్యలో ఉండబోతా ఉంది. వైసీపీ సీట్లు రాని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి కలిగిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతా ఉన్నారు. అదేవిధంగా వీడిచ్చింది సర్వే ఏం కాదు బొక్క, వీడిచ్చింది ఏంటంటే గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు అక్కడే ఉన్నాయి, సీట్లు ఎందుకు తగ్గాయని మీరు అనొచ్చు. గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో లేకపోవడం వల్ల, జనసేన చీలిక వల్ల ఎన్ని సీట్లు అయితే పోయాయో అన్ని సీట్లు కలిపి, అంటే ఇంకొక 30 సీట్లు కలిపి గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23కి ఈ 30 కలిపి 53 సీట్లు వీళ్ళకి వస్తాయని ఓటు శాతం ఏమాత్రం వీడు తేడా చెప్పలా. కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలి కుదిరేసి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను నడు రోడ్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకి బీఆర్సీ కూడా ఇవ్వకుండా ఉన్నదానికి వాళ్ళు ఎంత మండిపోతా ఉన్నారు, బగబగలాడుతూ ఉన్నారు, కుతకుతలాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు కొట్టేటువంటి ఓట్ల గురించి నీ ఎక్కడ ఓటు బ్యాంక్ తగ్గదా అది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అత్యంత పాశవికంగా నరికివేస్తూ చంపివేస్తూ దాడులు చేస్తూ వాళ్ళని పెడుతున్నటువంటి హింసాపూరితమైనటువంటి కార్యక్రమాలకి శవాల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పాపాన్ని చూసినటువంటి దళిత ఓట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటికి పోవా, మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే విధంగా హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అబ్దుల్ సలాం దగ్గర నుంచి మెస్బా దాకా ఏ విధంగా పాశవికంగా వైసీపీ వల్ల మరణించారో ఆ మైనారిటీ సోదరుల్లో మార్పు లేదన్ను సమాజానికి చెప్పదలుచుకున్నావా నువ్వు ఇవాళ. అదేవిధంగా నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి 5000 రూపాయలకి బానిసత్వం చేయమైనటువంటి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మీద నిరుద్యోగుల్లో ఏమాత్రం వ్యతిరేకత లేదనుకుంటున్నావా. మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేసి అక్క చెమ్మల జీవితాలు మారుస్తానని చెప్పి ఆ విషయాన్ని గాలి కుదిరేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అక్క చెమ్మలకు వ్యతిరేకత లేదనుకుంటున్నావా అని సర్వే ప్రకారం. అదేవిధంగా 50-60 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ మద్యం క్వార్టర్ని ఇవాళ 250 నుంచి 300 రూపాయలు అమ్ముతూ వాళ్ళని దోచుకుంటున్నటువంటి నీ దౌర్భాగ్యత్వం మీద మందుబాబులకి నీ మీద వ్యతిరేకత లేదనుకుంటున్నావా. అంటే ఈ బొకడాగాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చేటువంటి చిల్లర కోసం ఇట్లాంటి బోగు సర్వేలు వదులుతున్నాడనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో వ్యతిరేకత, మహిళల్లో వ్యతిరేకత, వృద్ధుల్లో వ్యతిరేకత, ప్రతి ఒక్కరిలోనూ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని వేచి చూస్తూ ఉంటే ఇతగాడు మాత్రం గత ఎన్నికలకు వచ్చిన దానికి ఒక్క ఓటు కూడా తగ్గదన్నట్టుగాను బిల్డప్ ఇస్తే ఏ రకంగా వస్తుంది అయ్యా, నాకు అర్థమైతే లేదు.
ఏం హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నావని సొంత చెల్లెళ్ళు రోడ్డు మీదకిస్తే ఆ చెల్లెళ్ళని బూతులు తిట్టించేటువంటి నీ దౌర్భాగ్యం అనేటువంటి నీ యొక్క వ్యవహార శైలి చూసిన తర్వాత నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరన్నా ఓటేస్తారా? నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా ఇవాళ. ఇవాళ ఎవరికన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయా? పెట్టుబడులు వచ్చాయా? పరిశ్రమలు వచ్చాయా? అభివృద్ధి చెందిందా? కనీసం భూముల ధరలు ఏ రకంగా పడిపోయా మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి రాష్ట్రంలో ఏ వర్గం సిద్ధంగా ఉందిరా? 49.4% రావడానికి తప్పేసినవు. 39.4% వచ్చేటువంటి అవకాశం అతనకుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి 54.4% వచ్చేటువంటి అవకాశం ఉంది. సీట్లు కూడా అతనికి 122 కాదు, ఆ 22 లేకపోతే 12 వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో నుంచి 2 తీసేయాలి, ముందు కానీ వెనక్కి కానీ 2 కానీ 1 కానీ తీసేస్తే వచ్చే సీట్లు అతనికి వస్తాయి. తెలుగుదేశం జనసేన పార్టీలకి కలిపి 150 నుంచి 160 స్థానాలు వచ్చేటువంటి అవకాశం వాస్తవంగా ఉన్నది. ఈ సర్వే ఫేకు.